ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు తిత్లీ తుఫాన్ జరిగినప్పుడు వారి పాదయాత్ర అక్కడే జరుగుతూ ఉంది. నిన్న పెదాయి తుఫాన్ జరిగినప్పుడు కూడా వాడి పాదయాత్ర అక్కడ చుట్టుపక్కలే జరుగుతూ ఉంది. కనీసం దాని గురించి ఎంక్వైరీ చేయటం కానీ, మాట్లాడటం కానీ, బాగోగులు కనుక్కోవటం కానీ, కనీసం వాళ్ళ స్థానిక వైసీపీ వాళ్ళకి పిలుపునివ్వడం కానీ, వెళ్ళి చూడండి అక్కడ ఏం జరుగుతుందో, ప్రజలు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం అవస్థలు పడుతున్నారో, మన వంతు సహాయం ఏం చేద్దాము అని ఎప్పుడే ఒక పిలుపైనా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ అయినా రాశారా? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తూ ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టారా? ఎంతసేపు కేంద్ర ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు? ఏం తెలుసండి మీకు? ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే దానికి నిర్వచనం చంద్రబాబు నాయుడు గారు. విపత్తులు వచ్చినప్పుడు ఏ రకంగా స్పందించాలి, ఏ రకంగా ప్రాణ నష్టం లేకుండా చూడాలి, ఏ రకంగా అందరినీ కాపాడాలి అనేది చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో కూడా ఎవరు చెయ్యరు. వారి దగ్గర నుంచి నేర్చుకుంటారు అందరూ. అలాంటి మనిషికి తోడ్పాటు ఇవ్వాల్సింది పోయి విమర్శిస్తారా? తోడ్పాటు ఇవ్వకపోతే ఇవ్వలేకపోయారు. కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే బుద్ధి జ్ఞానమైనా ఉండాలి కదా. మీ వైసీపీ వాళ్ళు ఎంతమంది స్పందించారు? మీ కార్యకర్తలు ఎక్కడికి వచ్చి స్పందించారు? ఏది ఒక మచ్చికి ఒక వీడియో వదలండి. ఈరోజు సోషల్ మీడియా వచ్చేసింది కదా, కనీసం మీ ఫేస్బుక్లో అయినా ఒక్క వీడియో అయినా ఇది వెళ్ళొచ్చామని తూతూ మంత్రంగా అయినా ఒక నిమిషం వీడియో ఎక్కడన్నా మీరు పాస్ ఆన్ చేశారా? మీరా విమర్శించేది చంద్రబాబు నాయుడు గారిని? ఇకపోతే జనసేన పార్టీ వాళ్ళు అంతే. పోయినసారి తిత్రీ తుఫాన్ జరిగిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు అందరూ అడ్వైస్ చేసి మీరు రాకపోతే బాగోదు అని చెప్పాక ఒక వారం రోజుల తర్వాత వచ్చి పరామర్శించి తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ ఫాలో అప్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నారు. ఆయన ఏం చేశారో తెలీదు. అక్కడ విదేశాల్లో తిరుగుతా భగత్ సింగ్ ఏమో భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు మీకు తెలుసా అని చెబుతున్నారు ఆయన అక్కడికి. అంతేగాని కనీసం మీరు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఒక పిలుపైనా ఇవ్వచ్చు కదా మీ జనసేన సైనికులకి. మీరు కూడా కేంద్రానికి పరోక్షంగా మద్దతు ఇస్తా, వైసీపీ కూడా మద్దతు ఇస్తా. ఈరోజు రాత్రి అనక పగలనక టెలికాన్ఫరెన్స్ల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు శ్రమ పడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసలు మీరు ఏ రకంగా విమర్శిస్తారండి? ఏం చేశారు మీరు అని మాట్లాడుతూ ఉన్నారు. 15 మంది మంత్రులు నిద్రాహారాలు లేకుండా మండలాల్లో కంటిన్యూస్గా తిరుగుతా, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా, ఎక్కడికి ఎక్కడా కూడా మంచినీటికి కానీ కరెంటుకి కానీ ఎక్కడా కూడా వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయకుండా అన్ని చర్యలు 15 మంత్రులు తీసుకున్నారు. లోకేష్ గారు స్వయంగా పర్యవేక్షించారు ఆర్టీజీ కాల్ సెంటర్ ద్వారా. తిత్లీ తుఫాన్ విషయంలో అయితే లోకేష్ గారు అక్కడే వారం రోజుల పాటు మకాం వేసి, మరి పండుగలు వస్తే కూడా పండుగలు కూడా అక్కడే ప్రజల మధ్య జరుపుకున్న పరిస్థితి.